हेलो स्टूडेंट्स वीडियो नेनु केमिकल इक्वेशन्स मन एला बैलेंस चेसुकोवालो नेनु मीकु चेप्तानु बट ई वीडियो जस्ट इंट्रोडक्शन पार्ट उंटुंदी अंटे एला ओक केमिकल इक्वेशन इच्चिनप्पुडु दान्नि एला बैलेंस चेसुकोवाली दानिकि फस्ट स्टेप एंटी अनेदि मात्रमे मनं इक्कड चूद्दां ఇది కొంచెం డిఫికల్ట్ అనుకుంటారు బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ ఏం కాదు ఒకసారి మీరు విన్నారనుకోండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఒక పెన్ పేపర్ పెట్టుకొని నాతో పాటు మీరు కూడా ఏమైనా ఈక్వేషన్స్ అలా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి సో ఇప్పుడు మనం ఒక చిన్న కెమికల్ ఈక్వేషన్ని సింపుల్ ఈక్వేషన్తో స్టార్ట్ చేద్దాం మనందరికీ తెలిసిన ఈక్వేషనే H2+O2 హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైన్ అయితే మనకి ఏమొస్తుంది వాటర్ వస్తుంది ఇక్కడ చూడండి ఈ హైడ్రోజన్ కి ముందు ఏదైనా నంబర్ ఉందా ఏ నంబర్ లేదు సో దాన్ని మనం 0 అనుకుంటాం ఏ నంబర్ లేదు ఇక్కడ కూడా నంబర్ ఏం లేదు దాన్ని 0 అనుకుంటాం ఇక్కడ కూడా నంబర్ లేదు 0 అనుకుంటాం సో వీటిని మనం ఏమంటాం ఈ ఎలిమెంట్ లేదా ఆటమ్ లేదా ఇచ్చిన మాలిక్యూల్ ముందు ఉన్న నంబర్ ని మనం కోఎఫిషియెంట్స్ అంటాం వాటిని మనం కోఎఫిషియెంట్స్ అంటాం सो मन एपड़ना बैलेंसिंग ईक्वेशन बैलेंस चेसेटप्पुडु ई कोएफिशिएंट्स नि मात्रमे कोएफिशिएंट्स अंटुन्नाम वीटिल्नि मात्रमे मनं चेंज चेयालि बट कोंतमंदि स्टूडेंट्स एं चेस्तुंटारु इक्कड ई नंबर नि चेंज चेसेस्तुंटारु ई सब्स्क्रिप्ट्स नि एप्पुडु कूडा मनं చేంజ్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని చేంజ్ చేసాము H2 ఉంది ఇక్కడ సపోజ్ ఒక 4 హైడ్రోజన్స్ ఉన్నాయనుకోండి ప్రోడక్ట్ సైడ్ ఇక్కడ 4 పెడితే ఏమవుతుంది H4 అవుతుంది ఇస్ ఇట్ పాసిబుల్ పాసిబుల్ అవ్వదు సో ఎప్పుడు కూడా సబ్స్క్రిప్ట్స్ని చేంజ్ చేయొద్దు కోఎఫిషియెంట్స్ కోఎఫిషియెంట్స్ అంటే ఏదైనా ఒక ఆటమ్ మాలిక్యూల్ కాంపౌండ్ దాని ముందు ఉండే నెంబర్ని మనం కోఎఫిషియెంట్స్ అంటున్నాం So that is the first thing. Okay. Next వచ్చేసరికి ఈ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. యాక్చువల్ గా నేను మీకు కంప్లీట్ గా ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలనేది ఇక్కడ చెప్పట్లేదు. జస్ట్ రఫ్ గా చూద్దాం మనం. H2. అసలు ఎందుకు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి? అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని మనకు ఒక లా ఉంది. దాని ప్రకారం మనం ఎంత రియాక్టెంట్స్ ఎంత అమౌంట్ అయితే తీసుకుంటున్నామో అంతే అమౌంట్ ప్రోడక్ట్స్ మనకి రావాలి అదొక రూల్ సో అందువల్ల మనం ఈ రియాక్షన్స్ని బ్యాలెన్స్ చేయాలి ఆ థియరీ అనేది నేను ఇక్కడ ఎక్కువ చెప్పట్లేదు జస్ట్ మనం ఇక్కడ ఈక్వేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి మాత్రమే చూస్తున్నాం చూడండి H2+O2 గివ్స్ రైజ్ టు H2O అంటున్నాం ఇక్కడ రియాక్టెంట్ సైడ్ ప్రోడక్ట్ సైడ్ ఇలా నీట్గా రాసుకోండి రియాక్టెంట్ సైడ్ మనకి ఏమేమి ఉన్నాయి ఆటమ్స్ అనేవి హైడ్రోజన్ ఆక్సిజన్ మనకి రియాక్టెంట్ సైడ్ ఏ ఆటమ్స్ ఉన్నాయో ప్రోడక్ట్ సైడ్ కూడా అవే ఉంటాయి మీరేం టైం వేస్ట్ చేయని అవసరం లేదు ఇక్కడ ఏమున్నాయి ఇక్కడ ఏమున్నాయి అలా సో రియాక్టెంట్ సైడ్ హైడ్రోజన్ ఆక్సిజన్ ఉంది కాబట్టి మనకి ప్రోడక్ట్ సైడ్ కూడా అవే ఆటమ్స్ అనేవి ఉంటాయి హైడ్రోజన్ ఆక్సిజన్ నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి నెంబర్ 2 ఉంది ఇక్కడ హైడ్రోజన్స్ 2 ఉన్నాయి సో ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి ఓన్లీ 1 ఆక్సిజన్ ఉంది సో ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ 1 ఆక్సిజన్ ఉంది అలా ఉండకూడదు కదా ఆక్సిజన్స్ ఏదైనా నాట్ ఓన్లీ ఆక్సిజన్ ఏవైనా కూడా రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఆటమ్స్ ఉంటే ప్రోడక్ట్ సైడ్ అన్ని ఉండాలి అనుకున్నాం మనం సో ఇప్పుడు మనం ఆక్సిజన్ ఇట్ సైడ్ కూడా ఆక్సిజన్స్ 2 ఆక్సిజన్స్ కావాలి మనకి సో ఇక్కడ 2 ఆక్సిజన్స్ కావాలి ఎలా వస్తాయి మనకి మనకి ఇలా రావాలి అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దీన్ని కూడా ఆ నెంబర్కి ఈక్వల్ చేయడానికి సూటబుల్ ఇంటీజర్తో మల్టిపుల్ చేయాలి సో వాట్ ఈస్ ద సూటబుల్ ఇంటీజర్ ఇక్కడ ఏది సూటబుల్ ఇంటీజర్ దేంతో మల్టిపుల్ చేస్తే మనకి 2 వస్తుంది ఇంటూ సో మనం దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే మనకి ఇక్కడ 2 వస్తుంది సో ఈ 2 మనం ఎక్కడ ప్లేస్ చేయాలి తీసుకెళ్ళి ఎక్కడ రాద్దాం ఈ 2ని ఇక్కడ చేంజ్ చేసేయచ్చా 4 అని నో ఇక్కడ నో ఎందుకంటే టోటల్ కాంపౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది ఎప్పుడు కూడా కోఎఫిషియెంట్స్ని మాత్రమే చేంజ్ చేయాలి ఇక్కడ 0 ఉంది దాన్ని మనం 2గా చేంజ్ చేస్తున్నాం 2గా చేంజ్ చేస్తున్నాం
సో ఇప్పుడు ఏమైంది, ఒకసారి వన్స్ మనం ఒక నెంబర్ని ఇక్కడ ప్లేస్ చేసాము అంటే దాని అక్కడ ఉండే రిమైనింగ్ ఆటమ్స్కి కూడా ఇది అప్లికబుల్ అన్నమాట. ఇది ఓన్లీ ఆక్సిజన్కి మాత్రమే కాదు, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ హైడ్రోజన్ ఆల్సో. సో ఇంకొకసారి మనం ఆటమ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. మనం ఓన్లీ ప్రోడక్ట్ సైడ్ మాత్రమే కోఎఫిషియంట్ చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇక్కడ మాత్రమే చెక్ చేద్దాం. 2 2s are 4, హైడ్రోజన్స్ నెంబర్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది, 4కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది, ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఇట్ సైడ్ తక్కువగా ఉంది రియాక్టెంట్ సైడ్. సో వాట్ ఈస్ ద సూటబుల్ ఇంటీజర్ హియర్ టు గెట్ 4, టెల్ మీ స్టూడెంట్స్, 2. గుడ్, 2 2s are 4. వేర్ వీ హ్యావ్ టు కీప్ 2, ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ఇక్కడ ఎక్కడ, కోఎఫిషియంట్ ఉన్న ప్లేస్లో 2. సో 2 2s are 4 ఇలా అన్నమాట. నౌ ద ఈక్వేషన్ ఈస్ బ్యాలెన్స్డ్. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ కొన్ని ఈక్వేషన్స్లో మనకి ఇలా ఉంటుందన్నమాట, కాంపౌండ్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఈ 3 అనేది ఏంటి, దిస్ 3 ఈజ్ అప్లికబుల్ ఫర్ అల్యూమినియం, ఈజ్ ఇట్ రైట్, కరెక్టా? ఈ 3 అనేది అల్యూమినియంకి అప్లికబుల్ అవుతుందా, అవ్వదు. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్కి అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏదైతే పారెంథీస్లో ఇచ్చారో ఈ పారెంథీస్లో ఉన్న లోపల ఉన్న ఆక్సిజన్ హైడ్రోజన్ ఉంది కదా, ఇది ఈ 3 చేత మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 3 ఆక్సిజన్స్ అండ్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ 3 ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్, దిస్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ అల్యూమినియం, నాట్ అప్లికబుల్, ఇది గుర్తుపెట్టుకోండి. మీకు మ్యాక్సిమం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఈక్వేషన్స్లో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ గుర్తుపెట్టుకున్నారంటే నెక్స్ట్ ఫర్దర్గా ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అనేది మీకే వచ్చేస్తుంది. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈక్వేషన్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.